हाई व्यूवर्स वेलकम बैक टू मई चैनल रेसीपी नेति बीरकाय रोटी पच्चड़ी इधी चाला टेस्टी गा उंटुंदी मनम इला रोटलो चेसुकोवडं वल्ल दीनी रुचि चाला अद्भुतंगा उंटुंदंडी नेति बीरकाय रोटी पच्चड़ी तयारु चेसुकोवडं कूडा चाला ईजी इप्पुडु दीनी एला प्रिपेर चेयालो चूसेद्दामा मरि मुंदुगा इला नेति बीरकायल्नि नेनु इक्कड रेंडु तीसुकुन्नानु వీటిని ఇలా చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ ఎంత సైజు చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని వేసి వేయించాలి ఇది కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి లేకపోతే పచ్చిమిర్చి బలంగా వేసుకుంటే మనకి పేలిపోతాయండి ఇలా వీటిని వేసుకుని మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి మీరు కారాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి మళ్ళీ అదే బాండిలో కొద్దిగా ఆయిల్ వేసి ఈ నేతి బీరకాయ ముక్కల్ని ఉక్కేటట్టు వేయించుకోవాలి చూసారు కదా ఇవి ఈ విధంగా బాగా కుక్ అవ్వాలి ఇప్పుడు మనం ఒక రోల్ తీసుకుని అందులో ముందుగా ఈ పచ్చిమిర్చి వెల్లుల్లిని అలాగే చింతపండు రుచికి సరిపడా salt వేసుకుని ముందుగా వీటిని మెత్తగా దంచుకోవాలి మీకు ఈ విధంగా రోలు లేనట్లయితే మీరు మిక్సీలో కూడా దీనిని తయారు చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్ లో చూసారు కదా ఇది మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి చూసారు కదా వీటిని ఈ విధంగా వేసుకోవాలి మనకి తొందరగానే గ్రైండ్ అవుతాయండి ఇవి ఎందుకంటే ఆల్్రెడీ మెత్తగా ఉంటాయి కదా మనం కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా దీనిని ఈ విధంగా దంచుకున్న తర్వాత దీనిని ఒక పక్కకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగ పప్పు 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వీటిని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి అలాగే లాస్ట్ లో కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకుని మనం తయారు చేసి పెట్టుకున్న రోటి పచ్చడిని ఇందులో వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే నేతి బీరకాయ రోటి పచ్చడి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థాంక్యూ